చెప్పండి. మరి చూసినట్లయితే ఏదైతే ఉందో, నిన్న విశాఖ జిల్లాలో జరిగిన సభ ఏదైతే ఉందో, కాంగ్రెస్ సభ మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో, ఈ బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కూడా తొత్తులేను బీజేపీ మోడీకి అంటున్నారు. ఎన్ని ఏవైనా మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా కాంగ్రెస్ ఆ రోజు అన్యాయం చేసిందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం అన్నది మేమే చెప్పడుగా మీ అందరికీ కూడా తెలుసు. కానీ నమ్మరండి, ఎవరు నమ్మరు. వాళ్ళు చేసిన అన్యాయం తీరం ద్రోహం, ఆంధ్రప్రదేశ్ పట్ల వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి మనకు తెలియదు ఏం కాదు. సో ఈ విషయంలో అయితే మీరు మాట్లాడడం కూడా ఏమీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏదైతే ఉందో, సాధించే వారసరాలు ఒక షరీంలోనే, ఇప్పటికి కాదు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయితే అంటారు. ఆవిడకంటూ ఒక స్టాండ్ లేదండి. ఒకటే మేము అడుగుతున్నాం, ఇది వాళ్ళ కుటుంబం సంబంధించింది ఏదైనా అంటే వాళ్ళు లోపల తేల్చుకోవాలి. మేము ఆంధ్రప్రదేశ్ పౌరులుగా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేసిందా అని ఆవిడనే ప్రశ్నిస్తున్నాం. ఇలా రాష్ట్రం అడ్డుగోలుగా విడిపోవడం కారణం ఎవరు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడానికి కారణం ఏది, ఏవైతే కారణం ఉందో మీకు తెలియదు ఏం కాదు కదా అని మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ ఈవేళ వచ్చి ఆ రోజు ఒకరోజు కాంగ్రెస్ పార్టీ ఇట్టి నైతిక విలువలు లేకుండా ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పట్టుకుని మాట్లాడితే దానికి మేమైతే మా దగ్గర అయితే ఏం చెప్పాలి కూడా మాకు అర్థం కాదు. వాళ్ళ విజ్ఞతకే మేవలేదు. కానీ అటు చూసినట్లయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు, అటు చూస్తే అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి వస్తున్నాయి, ఎలా ఉంటుంది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గట్టి నాయకుడిని ఎదుర్కోవాలని ఇంతమంది కలుస్తు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన బలం ఏంటో అన్నది. కానీ కొత్తగా మేము చెప్పేదే ఉంది, ప్రజలందరికీ తెలుసు ప్రజల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా ఆయన వెంటనే ఉండరు కాబట్టి వాళ్ళకి భయం పట్టుకుంది. ఇంతమంది ఏదో విధంగా కుట్రలు కొన్ని పన్నో లేకపోతే కుతంత్రాలు ఏయో అందరూ కలిసి చేద్దాం కానీ ప్రజాక్షేత్రంలో అది అంత సులువు కాదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎంతో పేద కుటుంబాలు అందరూ సంతోషంగా ఉన్నారు. చూసినట్టయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబెట్టినట్లు ప్రకటించాడు, ఎలా ఉండబోతుంది? తప్పకుండా అక్కడ వంగాకి ఎదుగా స్థానికంగా ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఒకటేనండి. ఎవరైనా సరే ఒకటే ఆలోచిస్తారు, పొద్దున్న లెగితే తలుపు తడితే దొరికేవాళ్ళు వంగాకి ఎదగారు. అది మేము చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఆయనకే ఒక స్టాండ్ లేదు. కానీ అక్కడ చూసినట్లయితే దాదాపు వాళ్ళ కాపు కమ్యూనిటీ ఏదైతే ఉందో, బలమైన సమాజాలకు 90,000 పైన అధికంగా ఓట్లు ఉన్నాయి కదా, ఎలా ఎదుర్కొంటారు? కాపులే అనుకుంటే ప్రతి చోట కాపులు సంబంధించిన వాళ్ళు ఎగ్గేయాలండి. ఒక కులాన్ని పట్టుకొని ఎప్పుడు కూడా రాజకీయం ఉన్నది కరెక్ట్ కాదు. ఇంకా చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి అక్కడ, ప్రతి ఒక్కరు కూడా మాకు అందంగా ఉన్నారని చెప్పేసి మాకు తెలుసు. మరి అటు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో, నారా లోకేష్ కూడా ఇంకా రాబోయే 2 నెలల్లో గెలిచేది మన ప్రభుత్వమేనని చెప్పేసి అంటున్నాడు. ఆయన పకడకల్లో తెలియదు ఏముంది మీకు కర్ణవండి కా. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడూ లేనిది ఎంతో సంతోషంగా ఈరోజు ఒక ఆర్థిక సంబంధించిన ఆ వైపు కూడా వాళ్ళు మరో ధైర్యంగా ఉంటున్నారు. ఇవాళ ప్రతి పథకం వాళ్ళకి చేరు ఉంది. ఇవాళ పావర్టీ లైన్ ఇప్పుడు గదిలో ఉన్న వాళ్ళకి తెలియదు ఆ బాధలో. పావర్టీ లైన్ చూడండి, 12% నుంచి 6%కి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలే కదా, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి. సో మాకు మా వెంట పేదలు ఖచ్చితంగా మాకు మా వెంట ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తాను. కానీ గతంలో చూసినట్టయితే మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, దూరంపూరి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు, ఇక్కడ నుంచి పోటీ చూసి ఓడిస్తాను కూడా అన్నాడు. దాన్ని బట్టి ఇక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు కూడా ఎంత స్ట్రాంగ్గా మీకు అర్థం. ఆయన వచ్చింది ఆయన ఏం చేస్తాడని చెప్పడం మానేసి ఎంతసేపు ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని తిట్టడం అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామండి. అది ఇప్పుడు మేము సరే మేమైతే మేము వస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పడం వేరు. ఆయన తిట్టడానికే ఒక ఎజెండాగా పెట్టుకునేడుకు వచ్చి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని తప్ప అంతకంటే చేసేది లేదు. ఎన్నోసార్లు మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు కూడా తెలిసే ఉండదు. నేనే గనక ఇక్కడ కాదనుకుంటే ప్రజలు నా మీద మీరే పోటీ చేయండి అని చెప్తున్నారు. మరి ఎందుకైనా చేయలేదు, మీరే చెప్పండి. మరి ఎలా ఉండబోతుంది రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో మళ్ళీ ఇప్పుడు గెలవగలుగుతారంటారు మీ ఎమ్మెల్యే గారు? ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గారు ముందు వచ్చిన మెజారిటీ కంటే భారీ మెజారిటీతో మా ఎమ్మెల్యే గారిని మేము ఇక్కడ గెలిపించుకుంటామండి. ఎందుకంటే కాకినాడ ఈరోజు అభివృద్ధి పరంగా అయితేనే ఏ విధంగా మీరు చూసారో మేము చెప్పక్కర్లేదు. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఈవెన్ కరోనా 2 సంవత్సరాలు పోయినా సరే ఇప్పటికీ కూడా బోల్డ్ అంత విధంగా డెవలప్ అయింది. వర్దిల్లాలి.